చంద్రబాబు గారికి ఈవేళ పుట్టినరోజు అనేక మంది అనేక రకాలుగా శుభాకాంక్షలు తెలియజేశారు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అయితే ఒక సీనియర్ జర్నలిస్టు శుభాకాంక్షలు మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బీట్ ముప్పై మూడేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ బీట్ చూసినటువంటి ఆయన అప్పటి అనుభవాన్ని చంద్రబాబు గారు ఎలా ఎదిగారు అనడానికి ప్రారంభాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చినటువంటిది ఇప్పుడైతే కనుక ఏదైనా పార్టీ బీట్ చూడాలంటే లేదంటే కనుక ప్రభుత్వ బీట్లు చూడాలంటే ఆయా కులపు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇవాళ మీడియా ఎందుకంటే వాళ్ళు రిసీవింగ్ అట్లాగే ఉంటుంది వీళ్ళు అదే విధంగా ఉంటుంది బట్ అప్పట్లో అట్లా ఉండేది కాదు జర్నలిస్ట్ని జర్నలిస్ట్ లాగానే గుర్తించేవాళ్ళు ఆ సందర్భంలో అబ్దుల్ రాజా హుస్సేన్ గారు తెలుగుదేశం బీట్ చూసేవారు చంద్ర ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి ఒక కథనం జర్నలిస్ట్ నోట్ అలనాటి సుమారు ముప్పై నాలుగేళ్ల నాటి ఓ జ్ఞాపకం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఆఫ్ ద రికార్డ్ మీడియా వార్తల్లో తరచు వినబడేటువంటి మాట ఆఫ్ ద రికార్డ్ విలేకరుల సమావేశంలో కానివ్వండి ఇంటర్వ్యూలో కానివ్వండి లేదా ఇష్టాగోష్ఠులు కానివ్వండి అడ్రస్ చేసేవాళ్ళు కొన్ని విషయాలను చెప్పే ముందు ఆఫ్ ద రికార్డ్ అంటూ ఉంటారు అట్లాగే దీనికి సంబంధించి ఆయన రాసుకొచ్చిన దాంట్లో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మొదట ప్రయారిటీ అటు దగ్గుబాటి గారు కావచ్చు రెండో పక్కన వచ్చేటప్పటికీ ఆ సందర్భంలో ఒక బృందం నడిచేది ఆయనకి సలహాలు ఇవ్వడానికి ఆ సలహాలు ఇచ్చేటువంటి బృందంలో ఒక పక్కన అప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి వచ్చినటువంటి పర్వతనేని ఉపేంద్ర కావచ్చు అట్లాగే గండిపేట ఇంటలెక్చువల్స్ అని ఒక బ్యాచ్ ఉండేది వాళ్ళందరూ సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలని ఆయన కూడా అప్పుడు మింటే పద్మనాభం గారు చౌదరి గారు ఇట్లా ఒక ఐదుగురు మేధావులు కలిసి ఆయనకి సలహాలు ఇస్తుండే దాని ప్రకారం ఆయన ఫాలో అవుతూ ఉండేవాళ్ళు చంద్రబాబు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దేన్ని బేస్ చేసుకుంటారు అన్నది గుర్తు కనిపెట్టి ఆ మేధావులతో ఆయన దగ్గర సన్నిహితులయ్యారు వాళ్ళందరితో ఈయనకి ఉన్నటువంటి నైపుణ్యాన్ని గురించి వాళ్ళు గుర్తించేటువంటి స్టేజ్ వచ్చింది వాళ్ళందరూ ఇటు ఎన్టీఆర్కి చెప్పడంతో ఎన్టీఆర్కి ఆయన మీద ఒక పాజిటివ్ థింకింగ్ ప్రారంభమైంది దాని పరిణామాల క్రమంలో ఆయనకి ఒక పార్టీ కార్యాలయం నడిపే బాధ్యత ఇచ్చారు దీంతో పార్టీ క్యాడర్ అంతా ఆయన మాటినే పరిస్థితి ఇక అక్కడి నుంచి దగ్గుబాటి పక్కకెళ్లడం ప్రారంభమైంది ఉపేంద్రకి అప్పటిదాకా ఉపేంద్ర దగ్గుబాటి కీరోలు ఉండేది ఉపేంద్రం చొరవగా ఉండేవారు దగ్గుబాటి వచ్చేటప్పుడు కొంతవరకు పని చేసుకుంటుండేవాళ్ళు అలాంటిది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆయన యాక్టివ్ అయ్యేటప్పటికి వీళ్ళు ఇన్యాక్టివ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ సందర్భంలో గండిపేటలో ఏదైతే ఐదు వందల మందికి భోజనాలు ఆ రోజున ఏర్పాటు చేసేటువంటి ఒక పెద్ద దీన్ని కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ గారు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సందర్భంలో అది చూపెట్టడానికని తీసుకువెళ్ళి తనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఉపేంద్రకి కేంద్రం రాష్ట్రాన్ని రాష్ట్ర పార్టీ కార్యకలాపాలని బాబుకి అప్పజెప్పాలనుకుంటున్నానని ఆయనతో చెప్పడం దాన్ని ఆయన ఈనాడులో బ్యానర్ హెడ్డింగ్గా పెడితే ఆ తర్వాత ఇక అప్పటిదాకా కూడా ఇంకా కాస్త ఇటు అటు ఉన్నటువంటి కేడర్ అంతా కూడా కంప్లీట్గా చంద్రబాబు గారి వైపుకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఉపేంద్ర గారు ఈవెన్ అప్పటి నుంచి ఆయన కూడా డౌన్ అవుతూ వచ్చారు పార్టీలో అందుకని ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ వైపుకి వెళ్ళడం కానీ ఇదంతా జరిగిపోయింది ఓవరాల్గా అలా ఆ రోజున తను రాసినటువంటి వార్త ఎందుకు అది చెప్పిన మాట ఎవరంటే ఈ మొక్క చెప్పిందే స్వయంగా ఎన్టీ రామారావు గారు ఆ మాటను హెడ్డింగ్ పెట్టేటప్పటికి పార్టీలో ఆ ఫీలింగ్ జనంలోకి వెళ్ళిపోయింది అది కాస్త తర్వాత దగ్గుబాటు సైడ్ అయిపోవడం కానీ నేరుగా చంద్రబాబు కీరోల్లోకి రావడం కానీ కారణమైందంటూ ఆయన శుభాకాంక్షలు చెప్తూ ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు పార్టీలో జరిగినటువంటి పరిణామాలకి సాక్ష్యాంగా ఆయన నిలబడటం ఈ సందర్భం గుర్తు చేయడం అనేటువంటిది ఒక ప్రత్యేక శుభాకాంక్షలు అనుకోవచ్చు